తెలుగు సాహిత్యానందనం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు తెలుసుకోబోయే అంశం వచ్చేసి సాహిత్య విమర్శకు సంబంధించి కావ్య నాయకులకు వారి భేదాలను గురించి తెలుసుకుందాం. అయితే ఇదే అంశంపైన కావ్య నాయకులు వారి భేదాలపై గురించి వచ్చేసి అంతకుముందు ఒక వీడియో చేసుకోవడం అనేది జరిగింది, ఇప్పుడు కావ్య నాయకులు ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే వచ్చేసి నాయకులు ఎంతమంది ఉన్నారు, అలాగే వారి లక్షణాలు ఏమిటి, ఆ లక్షణాలకు ఉదాహరణలు ఏమిటి, ఇంకా వచ్చేసి పోటీ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది వివరంగా చెప్పడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళే ముందుగా వీడియోకి చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, అసలు నాయకుడు అంటే ఏమిటి అంటే ప్రధాన పాత్రధారి ఎలా ఉంటాడు అనేది తెలుసుకుందాం. ప్రధాన పాత్రధారి వచ్చేసి కథలో దుఃఖితుడు కానీ అలాగే పీడితుడు కానీ ఉండడం జరుగుతుంది మొట్టమొదట కథ ఆరంభంలో. ఆ తర్వాత చివరికి వచ్చేసరికి అభ్యుదయాన్ని పొందిన వాడే నాయకుడు, అంటే స్టార్టింగ్లో దుఃఖంగా ఉండి చివరికి సుఖాంతంగా కలిగేవాడు నాయకుడు అని చెప్పేసి చెప్పవచ్చు. దీంట్లో అనేకమైనటువంటి వ్యసన అభ్యుదయాలు రెండూ కలిగినప్పుడు అందులో వ్యసన అభ్యుదయాలు పరిపుష్టంగా ప్రాప్తించిన వాడు ఎవరు అంటే నాయకుడు. అంటే ఇక్కడ ఉదాహరణకు వచ్చేసి ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే కథలో కథానాయకుడు వచ్చేసి అనేకమైనటువంటి కష్టాలు పడతాడు, అలాగే అనేకమైనటువంటి సుఖాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. ఇలా ఉండేవాడే ప్రధాన పాత్రధారి ఉంటాడు. వీటికి ఉదాహరణగా వచ్చేసి ప్రధాన పాత్రధారులు ధీరోదాత్తులుగా, అలాగే దివ్యులుగా, ధీర ఉదాత్తులుగా, సేనాధిపతులుగా, ఇంకా రకరకాలమైనటువంటి పాత్రలు ఉండడం అనేది జరుగుతుంది. ఇక నాయక గుణాలను గురించి తెలుసుకుందాం. కావ్యనాయకుడు ఎట్లా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుంటే కావ్యనాయకుడు వచ్చేసి ప్రసిద్ధ వంశస్థుడై ఉండాలి, వీరుడై ఉండాలి. ఇంకా ఉదాహరణకు వచ్చేసి దీనికి కర్ణుడు, శిబి చక్రవర్తి, జీమూత వాహనుడు, దధీచి వీళ్ళంతా కూడా వచ్చేసి చాగబుద్ధి ఉన్నవాళ్ళు. ఈ కావ్యనాయకుల్లో ఉండవలసింది వచ్చేసి వీరుడు, ధీరుడు, అలాగే చాగశీలి అయి ఉండాలి. ఇంకా వచ్చేసి మరికొన్ని లక్షణాలను, కావ్యనాయక గుణాలను వచ్చేసి విద్యానాథుడు తన ప్రతాప రుద్రయంలో, విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో, అలాగే ధనుంజయుడు వచ్చేసి దశరూపకంలో వచ్చేసి చెప్పడం జరిగింది. ఈ వీళ్ళంతా కూడా, ఈ విమర్శకులంతా కూడా వచ్చేసి దాదాపు అలంకారికులంతా కూడా దాదాపు ఒకే విధమైనటువంటి నాయక గుణాలను చెప్పారు. వాటిని కనుక చూస్తే విశ్వనాథుడు చెప్పి 7 లక్షణాలు చెప్పాడు. వాటిని చూస్తే విశ్వనాథుడు చెప్పినది ప్రతాపరుద్ర యశోభూషణంలో 1 కులీనత అని చెప్పాడు. కులీనత అంటే ఉన్నత కులంలో పుట్టడం అని చెప్పేసి మీకు పోటీ పరీక్షల్లో ఇక్కడ అడగవచ్చు. పోటీ పరీక్షల్లో కింది వాటిల్లో నాయక లక్షణాలు కానివి ఇవి అని అడుగుతాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ కులీనత అనే కానీ చెడ్డగుణం అనుకునేవాళ్ళు అది కాదు. కులీనత అంటే ఉన్నత కులంలో పుట్టి ఉండడం. ఆ తర్వాత మహీభాగ్యం అన్నాడు, అంటే మహీభాగ్యం అంటే మహి అంటే భూమి అని, భాగ్యము అంటే ఇక్కడ అదృష్టం అని, అంటే భూమిని పరిపాలించే అదృష్టం అని చెప్పేసి, భూమండలాధిత్యము అని చెప్పేసి, ఔజ్జల్యము అని చెప్పేసి, ఔజ్జల్యము అంటే రూపసంపన్నమైనటువంటి దేహాన్ని, శరీరాన్ని కలిగి ఉండడం. ఆ తర్వాత ఔదార్యము అంటే మంచి గుణం, దానశీలము అని చెప్పేసి, తేజస్విత అంటే ముఖంలో వచ్చేసి తేజస్సు ఉండడం. ఆ తర్వాత ధార్మికత అంటే మంచి ధర్మమైనటువంటి లక్షణాలు ఉండడం, ధర్మాత్ముడిగా ఉండడం. తర్వాత వైదగ్యము అని చెప్పేసి ఉంది. వైదగ్యము అంటే కృత్య వస్తు కౌశల్యం అని వైదగ్యము అంటారు. ఈ 7తో పాటుగా వచ్చేసి ఇంకా 2 చేర్చారట విశ్వనాథుడు ప్రతాపరుద్ర యశోభూషణంలో. విద్యానాథుడు మిగతా 2 కనుక చూస్తే మహామహిత్వము అని చెప్పేసి చెప్పాడు. మహామహిత్వము అంటే దేవతా స్వరూపాన్ని, అంటే దైవ లక్షణాలను కలిగి ఉండడం. తర్వాత పాండిత్యము అన్నాడు. పాండిత్యము అంటే సర్వ విద్యాధిక్యం, అంటే అన్ని కళల్లో పాండిత్యాన్ని కలిగి ఉండడం, పండితుడుగా ఉండడం. ఇక ఇవే కాకుండా విద్యానాథుడు చెప్పింది కాకుండా విశ్వనాథుడు కూడా కొన్ని చెప్పాడు, అంటే పైవాటినే కొన్ని చెప్పాడు. విశ్వనాథుడు చెప్పింది వచ్చేసి త్యాగి అయి ఉండాలి, అలాగే దక్షుడు అయి ఉండాలి. దక్షుడు అంటే అన్ని విధాల ఒకే విధంగా ఉండేవాడిని దక్షుడు అని చెప్పేసి అంటారు, అంటే అన్ని పనులను కూడా సమన్వయం చేసేవాడిని దక్షుడు అంటారు. తర్వాత కృతి కులీనుడు అయి ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం కులీనుడు అంటే ఉన్నత కుటుంబంలో చెప్పిన చెందినవాడు,
ఆ తర్వాత అనురక్త లోలకుడు అయి ఉండాలి. అనురక్త లోలకుడు అంటే ఇతరుల మీద ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పేసి. ఆ తర్వాత తేజో వైదగ్యశీలవంతుడు అని చెప్పేసి ఇక్కడ పైన కూడా వచ్చింది. ఆ తర్వాత రూప యవ్వన ఉత్సాహ సంపన్నుడై ఉండాలి. ఈ లక్షణాలను విశ్వనాథుడు చెప్పాడు సాహిత్య దర్పణంలో. ఇక ధనుంజయుడు వచ్చేసి, ధనుంజయుడు కొంచెం ఎక్కువనే చెప్పాడు ఆయన. ఇక కనుక చూస్తే ధనుంజయుడు వచ్చేసి వినీతుడు అని చెప్పేసి మధురుడు, త్యాగి అని, దక్షుడు అని, ప్రియంవధుడు, రక్తలోలకుడు, శుచివాగ్మి అని, రూఢవంశుడు, స్థిరుడు, యువకుడు, శూరుడు, దృఢుడు, తేజస్వి, శాస్త్రచక్షువు, ధార్మికుడు, ఇలా ఇంకా వచ్చేసి బుద్ధి, ఉచ్చాక, స్మృతి, ప్రజ్ఞ, కళామాన సమన్వితుడు అని చెప్పేసి ధనుంజయుడు చెప్పడం అనేది జరిగింది. ఒక్కసారి వచ్చేసి మళ్ళొకసారి ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటివని చూద్దాం. కావ్యనాయకుల గుణాలను చూస్తే ఒకటి వచ్చేసి శోభ. శోభ అంటే అధీనుల పట్ల, అధికుల పట్ల స్పర్ధ ఉండడం కూడా శోభ. ఇది ఒకటి కూడా కావ్యనాయకుల లక్షణం. ఆ తర్వాత విలాసము. విలాసం అంటే ఉల్లాసమైనటువంటి స్వభావం. ఇంకా మాధుర్యం అంటే సంక్షోభంలో కూడా చిక్కుబడి ఉండకుండట. ఇంకా గాంభీర్యం. గాంభీర్యం అంటే ఏ పరిస్థితుల్లోనూ చెదరకుండా ఉండుట. ఇవి 8 లక్షణాలు, సాధారణ లక్షణాలు. ఇంకా 8 ఉన్నాయి మొత్తం. దాంట్లో 5వది వచ్చేసి స్థైర్యం. స్థైర్యం అంటే స్థిరమైనటువంటి బుద్ధి. ఇక తేజస్సు అంటే ప్రాణం పోయినాను అవమానం సహించలేకపోవడాన్ని తేజస్సు అంటారు. ఆ తర్వాత లలితము అంటే సహజమైనటువంటి శృంగార చేష్ట. ఔదార్యం అంటే మంచివారి అందు ఉదార స్వభావం కలిగి ఉండడం. ఈ 8 సాత్విక గుణాలను కావ్యనాయకులకు ఉండాలి. ఇంకా వచ్చేసి ఇంకా ఉన్నాయి. దాత అయి ఉండాలి, కులీనుడు అయి ఉండాలి, కృతి అయి ఉండాలి, నిండు స్త్రీ కలిగి ఉండాలి అంటే ధనవంతుడు కా ఉండాలి, రూప యవ్వన ఉత్సాహ సంపన్నుడు కావాలి, ఇంతకుముందు చెప్పుకున్నట్టు దక్షుడు, అనురక్తలోలకుడు, ఇవన్నీ ఉండాలి. ఇక చూడండి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మళ్ళొకసారి చూసుకుంటే కావ్యనాయకుల లక్షణాలు ఏవి ఎవరు తెలిపారంటే, మొత్తంగా కావ్యనాయకుల లక్షణాలు విద్యానాథుడు చెప్పడం జరిగింది. ఫస్ట్ మొట్టమొదటిగా విద్యానాథుడు ఇంతకు ప్రతాపరుద్ర యశోభూషణంలో క్రీస్తుశకం 13వ శతాబ్దంలో ఆయన 9 రకాలుగా చెప్పాడు. 7+2 మొత్తం 9 రకాల కావ్య లక్షణాలు చెప్పాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ కావ్యలక్షణ కులీనత, ఔదార్యం, తేజస్విత, మహీభాగ్యం, ధార్మికత, ఆ తర్వాత ఔజల్యం, వైదగ్యం, మహత్వం, పాండిత్యం, ఇవన్నీ కూడా 9 లక్షణాలు. ఇక విద్యానాథుడు తర్వాత విశ్వనాథుడు వచ్చేసి 14వ శతాబ్దంలో సాహిత్య దర్పణంలో వచ్చేసి నాయకాల లక్షణాలు 8 లక్షణాలు చెప్పడం జరిగింది. ధనుంజయుడు కూడా చెప్పాడు. అయితే ధనుంజయుడు 16 లక్షణాలు చెప్పాడు. 16 లక్షణాలు చెప్పాడు. ఇక విద్యానాథుడు మొట్టమొదట వచ్చేసి విద్యానాథుడు నాయకులను 4 రకాలుగా విభజించడం అనేది జరిగింది. ఆ 4 రకాలు ఏంటిదంటే ధీరోదాత్తుడు, అంటే నాయకుడు ఎలా ఉండాలని చెప్పడానికి 4 రకాలుగా చెప్పారు. ధీరోదాత్తుడు, ధీర శాంతుడు, ధీరోదత్తుడు, ఇంకా వచ్చేసి ధీరలలితుడు అని చెప్పేసి 4 రకాలుగా చెప్పారు. ఆ 4 రకాలు ఏమిటి, ఎలా ఉంటాయి, దాంట్లో లక్షణాలు ఏంటివి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇక దానికంటే ముందుగాల నాయక వ్యాపారం అంటే నాయకుడు దేనికోసం ఉంటాడు కథలో అంటే, ఏదైనా ఒక ఫలప్రాప్తి కోసం నాయకుడు ప్రయత్నించాడు. అది ఏదైనా సరే, ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. ఆ లక్ష్యానికి అనుగుణంగా వచ్చేసి మీరు అతను ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, మీరు సినిమాలలో చూడండి, మిగతా అందరి సినిమాల కంటే బాలకృష్ణ సినిమా డిఫరెంట్గా ఉంటాయి. మిగతా అందరి హీరోల కంటే వచ్చేసి బాలకృష్ణ సినిమాలు కనుక చూస్తే, బాలకృష్ణ సినిమాల్లో వచ్చేసి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాడు హీరో, చివరి వరకు కూడా ఆ లక్ష్యం కోసం ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా విచిత్రం ఏంటంటే, బాలకృష్ణ సినిమాలలో మిగతా అందరి సినిమాలలో హీరో వచ్చేసి హీరోయిన్ ఇంటి వెంటబడడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ బాలకృష్ణ సినిమాల్లో మాత్రం హీరోయినే అతని వెంటబడడం అనేది జరుగుతుంది. ఇది అసందర్భం కానీ నాయకుడు గురించి చెప్పాలి కాబట్టి నాయకుడిని హీరోగా ఊహించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక నాయకుని వ్యాపారం కనుక చూస్తే ఫలప్రాప్తి కోసం నాయకుడు ప్రయత్నం చేస్తాడు. కవి ఏదైతే కల్పిస్తాడో కవి దాన్ని క్రమంగా 5 అవస్థలోనే ఆరంభం నుంచి ఫలాగమనం వరకు, చివరి వరకు కూడా కష్ట నష్టాలను ఎదుర్కొని చివరికి ఎన్ని కష్ట నష్టాలైనా సరే తన అనుకున్న సాధించడం హీరో యొక్క లక్ష్యం పని. ఇక నాయకాభాసుడు అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో వచ్చేసి నాయకాభాసుడు ఎవరు అని చెప్పేసి ఒక ఆప్షన్ల కింద ఇచ్చి అడగడం జరుగుతుంది. నాయకాభాసుడు అంటే ఎన్ని సైగలు చేసినా కానీ, ఎట్లాంటివి సైగలు చేసినా,
లేకపోతే ఎలాంటి ప్రయత్నాలు చేసినా స్పందించని వాడు ఎవరైతే ఉంటారో అతడు నాయకాభాసుడు అని చెప్పేసి అంటారు. ఉదాహరణకు వచ్చేసి ఋష్యశృంగుడు అని అనేటైన నాయకాభాసుడు. మీకు ఇక్కడ కింది వారిలో నాయకాభాసుడు ఎవరు అని చెప్పేసి అడిగితే అభాసపాలు కావడం అంటే అవమానం పొందడం లేకంటే గుర్తించకపోవడాన్ని అభాసపాలు కావడం అని చెప్పేసి అంటారు. ఇక్కడ నాయకాభాసుడు అని చెప్పేసి అని కనుక చూస్తే ఈ ఋష్యశృంగుడు వచ్చేసి మీకు రామాయణంలో వస్తుంది. రామాయణంలో వచ్చేసి సీతారాములు రాముడికి వచ్చేసి ఒక సోదరి ఉంటుంది, అక్క రాముడి కంటే పెద్దది, ఆమె వచ్చేసి శాంత. ఈ శాంత వచ్చేసి మీకు రామాయణంలో ఇది చాలా పెద్ద కథ. ఋష్యశృంగుడు ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు కురుస్తాయట. అయితే ఒక పూర్వకాలంలో దశరథ మహారాజు రాజ్యంలో వచ్చేసి భారీ కరువు కాటకాలు రావడం జరిగింది. ఆ కరువు కాటకాలు వచ్చినప్పుడు ఋష్యశృంగుని రప్పించడం కోసం అనేక మంది యువతులను పంపించడం జరిగింది. కానీ ఎవరిని చూసినా కానీ ఇక్కడ ఋష్యశృంగుడు వచ్చేసి ఎన్ని సైకిల్ చేసినా తపస్సు మాత్రం భగ్నం కాలేదు. వాళ్ళ సైడు దృష్టి పెట్టడం అనేది జరగలేదు. అందుకని ఇక్కడ నాయకాభాసుల్లో ఋష్యశృంగుని ఉదాహరణ ఇచ్చారు. ఆ తర్వాత దశరథుడు శాంతనిచ్చి వివాహం చేయడం అనేది జరిగింది. అప్పుడు శాంతనిచ్చి వివాహం చేసినప్పుడు దశరథుడు మహారాజు ఋష్యశృంగుని అయోధ్యకు రప్పించడం, అప్పుడు భారీ వర్షం కురవడం, ఇదంతా కూడా జరిగింది. కాబట్టి నాయకాభాసుల్లో ఋష్యశృంగుడు ఒకటి. ఇక నాయకుల భేదాలు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. నాయకుల భేదాల్లో వచ్చేసి నాలుగు రకాలు ఉన్నారు. నాలుగు రకాల్లో ధీరోదత్తులు అని ఉన్నారు. ధీరోదత్తులు వచ్చేసి దివ్యులై ఉంటారు, అంటే దైవత్వం కలిగి ఉంటారు. ఇంకా వచ్చేసి ధీరలలితులు అంటే రాజులై ఉంటారు. ధీరోదాత్తులు ఉంటారు. ధీరోదాత్తులు అంటే సేనాధిపతులు లేకపోతే అమాత్యులు అంటే మంత్రులై ఉంటారు. ధీర ప్రశాంతులు అంటే బ్రాహ్మణులు, ధీరశాంతులు లేదంటే ధీర ప్రశాంతులు వచ్చేసి బ్రాహ్మణులు వణిజులు అయి ఉంటారు. వణిజులు అంటే వ్యాపారస్తులని. ఇక్కడ వచ్చేసి నాయకులను వచ్చేసి వివిధ రకాలుగా వివరించడం జరిగింది. వాటిని చూస్తే ఇక్కడ కావ్య నాయకులను వచ్చేసి వారి సామర్థ్యాన్ని బట్టి వచ్చేసి ఇక్కడ వివరించారు. ఇంకా నాయకులు శృంగార ప్రకృతులను బట్టి కూడా వివరించడం జరిగింది. వాటిని కనుక చూస్తే శృంగార విధంగా వచ్చేసి అనుకూలుడు అని, దక్షిణుడు అని, దుష్టుడు అని, శట్టుడు అని చెప్పేసి నాలుగు రకాలుగా విభజించారు శృంగారాన్ని బట్టి. ఆ తిరిగి ఈ నాలుగునిటిని కూడా మళ్ళీ నాలుగు విధాలుగా విభజించారు. అంటే ఈ నాలుగిటిని అనుకూలుడు వచ్చేసి నాలుగు రకాలుగా ఉన్నాడు, దక్షిణుడు నాలుగు రకాలుగా ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే నాలుగు నల్ల 16 అంటే 16 రకాలుగా ఉన్నారు శృంగార నాయకులు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా చూసుకుంటే ఈ పదహారు మందిలో కూడా మళ్ళీ ఇంకా ఉన్నారు ఉత్తముడు అని, మధ్యముడు అని, అధముడు అని చెప్పేసి ఈ 16ని ఒక్కొక్కరిని మూడు భాగాలుగా చేయడం అనేది జరిగింది. ఈ మొత్తంగా చూస్తే 4 నల్ల 16 × 3 మొత్తంగా 48 మంది ఉండడం అనేది జరిగింది కావ్య నాయకుల భేదాలలో, అంటే శృంగారాన్ని బట్టి. ఇదంతా కూడా ధీరోదాత్తి భేదాలను, ఇవన్నీ కూడా వచ్చేసి నాయకుల భేదాలు ఉన్నాయి. అయితే నాయకుల ధీరోదాత్తి భేదాలను మాత్రం రసమంజరి మాత్రం ప్రస్తావించదు. ఈ రసమంజరిని రాసింది ఎవరు అంటే భానుదత్తుడు రాయడం అనేది జరిగింది. మీకు చివరిలో వచ్చేసి ఈ వీడియో చూసిన వాళ్ళకు చివరిలో ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలు గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఇక ఒకసారి కావ్య నాయకుల భేదాలను చూద్దాం. కావ్య నాయకుల రకాలను, లక్షణాలను కనుక చూస్తే మొట్టమొదటగా ధీరోదాత్తుడు, ధీరోదత్తుడు, ధీరో ప్రశాంతుడు, ధీర లలితుడు వీరి గురించి తెలుసుకుంటే ధీరుడు అంటే ఎవరు అంటే కష్టాలను సహించేవారుడు ధీరుడు ఒకటి. ఆ తర్వాత ఉదాత్తుడు అంటే ఆత్మశ్లాఘలేనివాడు, ఆత్మశ్లాఘలే ఉదాత్త గుణము అంటే తాను దానం చేస్తాడు, ఇంకా చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తాడు, కానీ అది ఎప్పుడూ కూడా తను ఇట్లా చేశాను అని చెప్పేసి గొప్పలకు పోడు. అంటే ఆత్మశ్లాఘ, తన గురించి తాను పొగుడుకోకపోడు, ఇట్లా ఉదాత్తుడు. ఆ తర్వాత ఉదాత్తుడు తర్వాత వచ్చేసి ఉదోదత్తుడు అన్నాడు. ఉదోదత్తుడు ఇతడు వచ్చేసి తాను మంచి చేస్తాడు కానీ తానే చేశాను అని చెప్పేసి పేరు ప్రఖ్యాతల కోసం పాకులాడేవాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత శాంతుడు అని ఉంది, అంటే ప్రశాంతమైనటువంటి మనసు ఉంటాడు. ఇక లలితుడు అంటే మృదు స్వభావి, అంటే చిన్న మాట అంటే పడలేనివాడు. ఇక ఒక్కొక్కటి వివరంగా పోతే ధీరోదాత్తుడు గురించి చూసుకుందాం. ధీరోదాత్తుడు గురించి చూసుకుంటే ఇతడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయంటే ఆత్మస్థుతి లేనివాడు, అంటే తన గురించి తాను గొప్పలు చెప్పుకోడు, క్షమావంతుడు, ఇంకా వచ్చేసి అతి గంభీరుడు, స్థిరుడు, గూఢమానుడు, మహాసత్వుడు, దృఢవ్రతుడు అని చెప్పేసి లక్షణాలు ఉంటాయి.
ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ ధీరోదాత్తుడు వచ్చేసి దేంట్లలో ఉంటుందంటే శృంగార వీర రసాల్లో నాయకుడై ఉంటాడు. నాటకాల్లో వచ్చేసి శృంగార రసం వీర రసంలో ఉండేటువంటి నాటకాల్లో ధీరోదాత్తుడు అనేట ఆయన ఉంటాడు. ఉదాహరణకు వచ్చేసి రాముడు, అర్జునుడు, ధర్మరాజు ఈ ముగ్గురు కూడా ధీరోదత్తుడు. మీకు రామాయణం భారతం కనుక తెలిసి ఉంటే ఎవరు ధీరోదత్తుడు, ఎవరు ధీరోదత్తుడు అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, రాముడు, అర్జునుడు, ధర్మరాజు వీళ్ళెవ్వరూ కూడా ఆత్మస్థుతి చేసుకోరు, అందున క్షమావంతులు, ఎవరినైనా క్షమించే గుణం కలవార్లు, అతి గంభీరంగా ఉంటారు, స్థిర చిత్తంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ధీరోదత్తుడు అని ఉంటుంది. ధీరోదత్తుడు అంటే మాయాప్రవరుడు, ఆ తర్వాత ప్రచండుడు. లక్షణాలు మాయాప్రవరుడు, ప్రచండుడు, చపలుడు, అహంకారి, ఆత్మస్థుతి కలవాడు. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు వచ్చేసి ధీరోదత్తుడు. వీర రౌద్ర రసాలలో నాయకుడు, దీనికి ఉదాహరణ వచ్చేసి భీముడు, పరశురాముడు. ఆ తర్వాత ధీరశాంతుడు వచ్చేసి, ధీరశాంతుడు అంటే ద్విజులను వచ్చేసి ధీరశాంతులు అంటారు. ద్విజులు అంటే వచ్చేసి బ్రాహ్మణులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ద్విజులు. ఇక్కడ చూడండి, సామాన్య న్యాయక లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు ధీరశాంతులుగా ఉంటారు. సాహిత్య దర్పణం ప్రకారం వచ్చేసి ధీరశాంతులు ఎవరు అంటే బ్రాహ్మణులు, క్షత్రియుడు, వైశ్యులు, వీరిలో ఒకడు ధీరశాంతులుగా ఉంటారు. అయితే నాట్యశాస్త్రం, భరతుడు రాసిన నాట్యశాస్త్రం, అలాగే దశరూపకం, విశ్వనాథుడు రాసిన దశరూపకం, వీటిలో మాత్రం వచ్చేసి బ్రాహ్మణుడు, వర్తకుడు, మంత్రి వీళ్ళల్లో ఒకడు మాత్రమే ఉంటాడు అని చెప్పి చెప్పారు. మొత్తంగా స్థూలంగా వీళ్ళంతా ఇద్దరూ కలిసి చెప్పింది ఏంటంటే, ఈ ధీరశాంతుడు ఎవరుంటారంటే బ్రాహ్మణుడైనా ఖచ్చితంగా బ్రాహ్మణుడే ఉంటాడు, తర్వాత వర్తకుడైనా ఉంటాడు వ్యాపారవేత్త, లేదంటే మంత్రి ఉంటాడు. క్షత్రుడు ఉండడం అనేది మాత్రం వచ్చేసి తక్కువగా ఉంటుంది క్షత్రుడు ఉండడం. మొత్తంగా బ్రాహ్మణ వ్యక్తి అయి ఉంటాడు ధీరశాంతుడు. దీనికి ఉదాహరణగా వచ్చేసి జీమూతవాహనుడు అనేట ఆయన చెప్పారు, జీమూతవాహనుడు. ఆ తర్వాత ధర్మరాజును గురించి చెప్పడం జరిగింది ధీరశాంతుల్లో. ఇది వచ్చేసి ఈ ప్రకరణం అనే ప్రక్రియలో, దశరూపకాల్లో ప్రకరణ అనే ప్రక్రియలో నాయకుడుగా ఎవరు ఉంటారంటే ధీరశాంతుడు నాయకుడుగా ఉంటాడు. ఇక ధీరలలితుడు అంటే నిశ్చింతుడు, అంటే ఎట్లాంటి చికాకులు ఉండవైనకు మృదు స్వభావి, నిత్య కళా నిరతుడు, ఎప్పుడు కూడా కళలను ఆరాధిస్తూ ఉంటాడు. దానికి ఉదాహరణ వచ్చేసి వచ్చరాజు, ప్రతిజ్ఞా యుగంధరం అని దాంట్లో ఉంటాడు వచ్చరాజు ఉదాహరణ. నాటికలో కథానాయకుడు వచ్చేసి ధీరలలితుడుగా ఉంటాడు. ఇక నాయకుల్లో చూడండి, ఒక్కొక్క దానికి ఉదాహరణ ఇచ్చాడు. నాటకంలో వచ్చేసి ధీరోదత్తుడు పాత్రలు ఉంటాయి. ఉదాహరణ వచ్చేసి రాముడు, అర్జునుడు, ధర్మరాజు. ఆ తర్వాత ధీరోదత్తుడు అనేది భీముడు, పరశురాముడు ఉదాహరణలు. ఇవి వచ్చేసి డిమము, వ్యాయోగం, ఈశామృగాల్లో ఉంటాయి. ఇక ధీరశాంతుడు వచ్చేసి ప్రకరణంలో ఉంటాయి, దానికి ఉదాహరణ జీమూతవాహనుడు. ధీరలలితుడు వచ్చేసి నాటికలో ఉంటాడు, నాటికలో ఒకటే ఉన్న చూడండి ధీరలలితుడు. వచ్చరాజు ఉంటాడు. ఇక మళ్ళొకసారి ఇవి ఎప్పుడు అడుగుతాడు కాబట్టి మళ్ళొకసారి వివరంగా చెప్పుకుంటే, ధీరోదత్తుడు వచ్చేసి నాయకుడు, సేనాధిపతి, అమాత్యులు ఈ వర్గానికి చెందిన వాడై ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టు దృఢవ్రతుడై ఉండాలి. ఉదాహరణ వచ్చేసి జీవమూతవాహనుడు చూడండి. ఇంతకుముందు జీవమూతవాహనుడు వచ్చేసి ధీరశాంతుడు అనుకున్నాం కదా, అలాగే జీవమూతవాహనుడు ధీరోదత్తుడు కూడా. ధీరశాంతుడు మరియు ధీరోదత్తుడు రెండు లక్షణాలు ఉన్నాయి. వీటితో పాటుకు వచ్చేసి కులీనుడై ఉండాలి. కులీనుడు అంటే ఉన్నత కులంలో పుట్టినవాడై ఉండాలి. ఆ తర్వాత ప్రతాపరుద్రుని ఉన్నత వంశంలో పుట్టినవాడై ఉండాలి. ఇంకా ప్రతాపరుద్రుడు వంటి ధీరుడై ఉండాలి. ఇక్కడ చూడండి మరొక ఉదాహరణ వచ్చేసి ధీరోదత్తుడికి వచ్చేసి ప్రతాపరుద్రుడు, జీమూతవాహనుడు, శ్రీరాముడు. ఆ తర్వాత ధీరోదత్తుడు అంటే మాయావేయి ఉండాలి, అహంకారి అయి ఉండాలి. ఇంకా వికతనుడు, ఈ లక్షణాలు చూడండి ఇంతకుముందు దాంట్లో రాలేదు. వికతనుడు అంటే తనను తాను పొగుడుకునేవాడు. ఇంకా వచ్చేసి దివ్యవర్గానికి చెందని వాడై ఉండాలి. దర్ప మాచర్యాలు కలవాడై ఉండాలి. దానికి ఉదాహరణ వచ్చేసి పరశురాముడు, రావణుడు, ఇంకా వచ్చేసి భీముడు. వీళ్ళంతా కూడా వచ్చేసి ధీరోదత్తుడు.
ఆ తర్వాత ధీరశాంతుడు వచ్చేసి, ధీరశాంతుడిలో వచ్చేసి నాయకుడు వచ్చేసి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వణిజుడు ఈ వర్గానికి చెందినవాడై ఉండాలి. దీనికి ధీరశాంతుడికి ఉదాహరణ వచ్చేసి మాలతీ మాధవంలో వచ్చేసి ఇంతకుముందు జీముత వాహనుడు అనుకున్నాం కదా, ఇంకా ఉదాహరణ జీముత వాహనుడే కాకుండా మాలతీ మాధవంలో మాధవుడు అనేట ఆయన, ఇంకా మృచ్చకటికంలో చారుదత్తుడు, ఇద్దరు కూడా ధీరశాంతులు. చారుదత్తుడు ఆ తర్వాత వచ్చేసి మాధవుడు, ఇంకా వచ్చేసి ఈ చారుదత్తుడు బ్రాహ్మణుడు. ఇంకా ఒక ఉదాహరణ వచ్చేసి పుష్పభూజిత ప్రకరణం అని చెప్పేసి ఒకటి ఉన్నది, దాంట్లో ఉండేటువంటి వణిజుడు అనేట ఆయన కూడా వచ్చేసి దీనికి ఉదాహరణ. ఇక ధీర లలితుడికి వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్న రాజకులీనుడై ఉండాలి, అంటే ఉన్నత వంశానికి చెందినవాడు ఉండాలి, నిశ్చింతుడు, కళాశక్తుడు, సుఖ మృదు స్వభావం అయి ఉండాలి. ధీర లలితుడికి ఉదాహరణ వత్సరాజు. ఇక ఇవే కాకుండా వచ్చేసి ఈ పైన చెప్పినవి సాధారణ విభజన. ఇవే కాకుండా కామశాస్త్రాన్ని బట్టి, జాతిని బట్టి, శృంగారాన్ని బట్టి కూడా నాయకులను విభజించడం జరిగింది. ఇక కామశాస్త్రాన్ని బట్టి కనుక చూస్తుంటే నాయకుడు వచ్చేసి 4 రకాలుగా ఉన్నాడు. ఒకటి వచ్చేసి దత్తుడు అని చెప్పేసి, దత్తుడు, భద్రుడు, పాంచాలుడు, అలాగే కూచికుమారుడు అని చెప్పేసి 4 రకాలుగా ఉన్నాయి. దత్తుడు కనుక చూస్తే పద్మిని జాతి స్త్రీ ఉంటుంది కదా, పద్మిని జాతికి స్త్రీకి ప్రియుడుగా ఉంటాడు. భద్రుడు వచ్చేసి చిత్రిని జాతి స్త్రీకి ప్రియుడుగా ఉంటాడు. పాంచాలుడు వచ్చేసి అస్తిని జాతి స్త్రీకి ప్రియుడుగా ఉంటాడు. కూచికుమారుడు వచ్చేసి శంకిని స్త్రీకి ప్రియుడుగా ఉంటాడు. దీంట్లో కోడు కూడా ఇవ్వడం జరిగింది చూడండి. కోడు వచ్చేసి దత్తుడు వచ్చేసి దత్తపది అని గుర్తుపెట్టుకోండి, పద్మిని జాతి ప్రియుడని. భద్రుడికి వచ్చేసి భద్రచిత్తము అని, పాంచాలుడికి వచ్చేసి పాంచాల ఆస్తినము అని, కూచికుమారుడికి వచ్చేసి కుమార శంఖము అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత జాతిని బట్టి, ఇది కామశాస్త్రాన్ని బట్టి 4 రకాలు, జాతిని బట్టి వచ్చేసి 3 రకాలుగా ఉన్నాయి. దివ్యులు, అదివ్యులు, దివ్యాదివ్యులు అని చెప్పేసి 3 రకాలుగా ఉన్నాయి. దివ్యులు అంటే దైవాంశ సంభూతులు, అంటే శంకర భగవత్పాదులు వచ్చేసి దీనికి ఉదాహరణ దివ్యులకి. ఆ తర్వాత అదివ్యులు అంటే మానవ అంశం కలిగిన వాళ్ళు, దానికి ఉదాహరణ వచ్చేసి దుష్యంతుడు లాంటి వాళ్ళు. దివ్యాదివ్యులు అంటే దైవాంశ, ఆ తర్వాత మానవాంశ, ఈ రెండు ఉన్నవాళ్ళు వచ్చేసి దివ్యాదివ్యులు. దీనికి ఉదాహరణ వచ్చేసి శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు. ఇక శృంగారాన్ని బట్టి వచ్చేసి, ఇది ఇంకా వివరంగా చెప్తాను, శృంగారాన్ని బట్టి 4 రకాలు అనుకున్నాం, దక్షిణుడు, అనుకూలుడు, దుష్టుడు, ఆ తర్వాత శఠుడు అని చెప్పేసి. ఈ దక్షుడు అంటే ఇక్కడ మీకు ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి వివరంగా చూడండి. దక్షుడు అంటే అనేక నాయకులందు అనురాగం కలిగిన వాడు దక్షుడు, ఉదాహరణ వచ్చేసి శ్రీకృష్ణుడు. అనుకూలుడు అంటే ఒకే ఒక్క నాయకపైన మాత్రమే అనురాగం కలిగేవాడు, ఏకపత్ని వ్రతుడు, శ్రీరాముడు దానికి ఉదాహరణ. దుష్టుడు అంటే తప్పు చేసి కూడా అబద్ధాలు ఆడేవాడు, సిగ్గుపడని వాడు దుష్టుడు. ఆ తర్వాత శఠుడు అంటే నాయకకు మాత్రమే తెలిసేటట్లు పొరపాట్లు చేసేవాడు శఠుడు. ఈ 4 రకాలు ఉన్నాయి. ఇంకా వివరంగా చూస్తే దక్షిణుడు అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు అనేక స్త్రీలపైన సమానమైనటువంటి అనురాగం అనేది ఉంటుంది. ఆ తర్వాత అనుకూలుడు అంటే ఏకనిరతుడు, అంటే ఒకే కన్యను చూస్తాడు. ఆ తర్వాత వచ్చేసి శఠుడు అంటే దీనికి కూడా వచ్చేసి ఒకే నాయకపైన అనురాగం ఉంటుంది, కానీ గూఢంగా ఉంటుంది, అంటే బయటికి చెప్పనివాడు శఠుడు. నాయకకు మాత్రమే తెలిసి తప్పులు చేసేవాడిని శఠుడు అంటాడు. ఈ శఠుడు వచ్చేసి మళ్ళీ 2 విధాలుగా ఉన్నాడు. శఠుడు 2 విధాలు వచ్చేసి, ఒకటి మాని అని, రెండోది చతురుడు అని చెప్పేసి ఉన్నది. మాని అనేది రకాలను చూస్తే నాయకపైన అలిగి తన అలుకను వాద్యంచే సాధించేవాడు వచ్చేసి మాని. చతురుడు అంటే సంభోగాభిలాషను స్ఫుటంగా చెప్పక మాటల చేతనైనా పని చేతనైనా సైగలు చేసేవాడిని చతురుడు అని చెప్పేసి అంటారు. ఈ శఠుడు 2 విధాలు. ఆ తర్వాత దుష్టుడు అని చెప్పేసి అనుకున్నాగా, దుష్టుడు అంటే తప్పు చేసినా కానీ ఎలాంటి సిగ్గుపడని వాడు, అబద్ధాలేవాడు దుష్టుడు. ఇక ఇంకొక రకం కూడా ఉంది, రసమంజరి చెప్పిన వాళ్ళు. భానుదత్తుడు రసమందిర్లో చెప్పాడు నైషికుడు అని చెప్పేసి చెప్పేవాడు. నైషికుడు అని చెప్పేసి ఒక రకం చెప్పాడు. ఈ నైషికుడు వచ్చేసి
వేశ్య సంభోగమందు మిక్కిలి ఆసక్తి కలవాడు వచ్చేసి నైషికుడు. ఈ నైషికుడు కూడా వచ్చేసి నాలుగు రకాలుగా ఉన్నాడు. ఆ నాలుగు రకాలుగా నాలుగు విధాలుగా ఉన్నాడు. వాటిలో ఉత్తమ నైషికుడు అని, మధ్యమ నైషికుడు అని, అధమ నైషికుడు అని చెప్పేసి మూడు రకాలుగా ఉన్నారు. నాలుగు కాదు, మూడు రకాలుగా ఉన్నది. ఆ ఉత్తమ నైషికుడు ఎట్లాంటి వాడంటే, ప్రియ ఆమె పైన ప్రియురాలు ఎంత కోపించినా ఆమెను సేవించేవాడు ఉత్తమ నైషికుడు. మధ్యమ నైషికుడు వచ్చేసి కోపించిన ప్రియురాలి పైన మనోభావాన్ని గుర్తించడం అనేది. అధమముడు అంటే కామక్రీడలో భయము, లజ్జ, దయ ఏది లేనివాడు వచ్చేసి అధమ నైషికుడు. ఇక సేనాపతి గురించి చెప్తాం. నాయకుల తర్వాత సేనాపతిలు వచ్చేసి ధీరోదాత వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూడా సేనాధిపతికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. ఇతడు వచ్చేసి రాజుకు ఉండవలసిన బాహ్య పరివారంలో అధికారిగా ఉండి సకల నీతి సంపన్నుడుగా ఉంటాడు. ఇంకా ఈయన లక్షణాలు కనుక చూసుకుంటే కుల ఉద్భవుడు అంటే వీరి కులం నుంచే, వీరి వంశం నుంచే పుట్టినవాడు, అంటే వీరి వంశంలో వాడై ఒకడు అయి ఉంటాడు. ఇంకా వచ్చేసి నిత్య జాగారకుడు ఉంటాడు, అంటే నిత్యం జాగ్రత్త ఉంటాడు. రాజుకు అనురక్తుడు, అంటే రాజుకు ఇష్టమైన వాడునే పెట్టుకుంటారు. దండయాత్ర కాల విశారదుడై ఉండవాలి. ఇవి సేనాపతి లక్షణాలు. ఇక దూతల గురించి కూడా ఉన్నది. దూతలు వచ్చేసి ఎలాంటి రకాలు దూతలు అంటే, మూడు రకాలు ఉన్నది. నిస్పృష్టార్థుడు అని చెప్పేసి ఉన్నది ఒకటి. ఒక రకం అంటే స్వీయ ప్రజ్ఞచే వార్తను నిర్వహించేవాడు ఒకటి. రెండోది వచ్చేసి మితార్థుడు అని చెప్పేసి ఉన్నది. మితార్థుడు అంటే తక్కువ విషయాలనే మాట్లాడి ప్రభు కార్యాలను తీర్చేవాడు. ఇక మూడో రకం వచ్చేసి సందేశ ఆర్ధకుడు అని చెప్పేసి ఉంది. సందేశార్థకం అంటే ప్రభుకు సందేశాన్ని పూర్తిగా చెప్పేవాడు. దీని తర్వాత వచ్చేసి నాయకుల యొక్క సహాయకుల గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు నాయకుల గురించి, అలాగే సేనాపతుల గురించి, ఇంకా వచ్చేసి దూతల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నాయక సహాయకుల గురించి తెలుసుకుంటే, నాయకులు కలుసుకునేటప్పుడు వారికి సాయం, యుద్ధంలో కాదు, నాయకులకు హీరో హీరోయిన్లను కలిపేటందుకు ఉపయోగపడతారు. వీళ్ళను వచ్చేసి ప్రధానంగా వచ్చేసి నాలుగు రకాలుగా ఉన్నారు. ఒకటి వచ్చేసి విటుడు అని, రెండోది పీఠమర్ధుడు అని, మూడోది చేటుడు అని, నాలుగోది విదేశకుడు అని చెప్పేసి నాలుగు రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్కటి తెలుసుకుందాం. విటుడు అంటే ఎట్లాంటి వాడంటే, నపూసకుడు అయి ఉంటాడు ఒకటి, ధూర్తుడయి ఉంటాడు. ఆ తర్వాత వేశ్య నాగరిక సమాగమన సంఘటనమందు ఉంటాడు. వాగ్మి అయి ఉంటాడు, అంటే ఎక్కువ వాగేవాడు. కళావంతుడయి ఉంటాడు విటుడు అనేవాడు. ఇంకా వచ్చేసి గోష్ఠి బహుమానితుడు అయి ఉంటాడు విటుడు లక్షణాలు. ఇక ఆ తర్వాత పీఠమర్ధుడు అంటే ఇది ఇంపార్టెంట్. పీఠమర్ధుడు అంటే ప్రధాన నాయకుడు కంటే కొంచెం తక్కువ లక్షణాలు కలిగిన వాడు పీఠమర్ధుడు. ఆ తర్వాత చేటుడు అంటే నాయకులకు సంధానం కూర్చువాడు చేటుడు. ఆ తర్వాత విదూషకుడు అంటే ఆశ్రయప్రియత్వం కలిగిన వాడు, భోజన ప్రియుడు, బ్రాహ్మణుడు. ఇవన్నీ కూడా ఉన్నాయి, విదూషకుడు, పీఠమర్ధుడు, విటుడు. ఆ తర్వాత నాయకుల భాష ఎట్లాంటిది ఉన్నదంటే, విటుడు అలాగే పీఠమర్ధుడు ఇద్దరు కూడా సంస్కృతం మాట్లాడతారు. విటుడు వచ్చేసి ఇంతకుముందు చూపుకున్నాం కదా, విటుడు అంటే చెప్పుకున్నాం. పీఠమర్ధుడు వచ్చేసి నాయకుడితో సమానమైనటువంటి పాత్ర ఉన్నది. ఇక చేటుడు, విదూషకుడు వచ్చేసి ప్రాకృతం మాట్లాడడం అనేది జరుగుతుంది. అయితే ఈ పై నలుగురే కాకుండా ఇంకా కొందరు ఉంటున్నారట. వాళ్ళ పేర్లు చూస్తే శకారుడు, తాంబూలికుడు, గాంధికుడు, మాలాకారుడు, రజకుడు, వామనుడు, చండుడు, కిరాతుడు, మ్లేచ్చుడు, కుబ్జుడు. వీళ్ళు కూడా వచ్చేసి నాయకుల సహాయకులుగా ఉంటారు. ఇక వీళ్ళ గురించి, ఇంకా నాయకుల సహాయకుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక చూడండి, కావ్యనాయకులు మొత్తంగా 48 మంది అనుకున్నాం కదా. 48 మందిలో ధీరోదాత్తుడు వచ్చేసి, ధీరోదాత్తుడు మూడు రకాలుగా ఉంటారు. అనుకూలుడు, శఠుడు, దుష్టుడు, వీళ్ళంతా కూడా మూడు రకాలుగా ఉంటారు. ఇక్కడ ధీరోదత్తుడు వచ్చేసి నాలుగు రకాలుగా ఉన్నారు. చూడండి, ఫస్ట్ ధీరోదాత్తుడు గురించి చెప్పుకుందాం. ధీరోదాత్తుడులో వచ్చేసి అనుకూలుడు, శఠుడు, దుష్టుడు అని మూడు రకాలుగా ఉన్నారు. దాంట్లో వచ్చేసి ధీరోదాత్తుడులో దక్షిణుడు అనేటైన ధీరోదాత్తుడు. ఈ దక్షిణుడు వచ్చేసి మూడు రకాలుగా ఉన్నారు. ఉత్తమ, మధ్యమ, అధమ అని చెప్పేసి మూడు రకాలుగా ఉన్నారు. ఇక ధీరోదత్తుడు వచ్చేసి నాలుగు రకాలుగా ఉన్నాయి. అనుకూలుడు, తర్వాత దక్షిణుడు, శఠుడు, దుష్టుడు అని చెప్పేసి నాలుగు రకాలుగా ఉన్నాయి. అన్నిట్లలో కూడా నాలుగు రకాలుగా ఉన్నాయి ధీరోదత్తుడు. మొత్తంగా చూస్తుంటే ఎట్లా 48 మందిగా ఉన్నారు, ఇంతకుముందు చెప్పుకున్నాం స్టార్టింగ్లో.
ఇక నాయక సహాయకుల గురించే వివరంగా చెప్పుకుంటే, పీఠమర్దనులంటే దశరూపకంలో ఏమని చెప్పారంటే, అలిగిన చెలువను అంటే అలిగిన ప్రియురాలని అలక తీర్చేవాడిని పీఠమర్దుడు అంటారని చెప్పేసి రథమంజరిలో అలాగే దశరూపకంలో రెండిట్లో చెప్పడం జరిగింది. నాయకుని సహాయకుల్లో పీఠమర్దుని లక్షణం అనేది చెబుతూ ఆ పీఠమర్దుడు వచ్చేసి ఎట్లా ఉండాలంటే, ఉపకథకు అంటే ప్రధాన కథ కాకుండా ఉపకథకు నాయకుడై ఉంటాడు. ఇంకా నాయకుడు హీరో పైన భక్తి విశ్వాసాలు ఉంటాయి. గుణంలో వచ్చేసి నాయకుని కన్నా కొంచెం తక్కువ కింది మెట్టులో ఉండేవాడు. ఉదాహరణకు వచ్చేసి రామాయణంలో సుగ్రీవుని లాంటి వాడు, సుగ్రీవుడు వచ్చేసి పీఠమర్దుడు. ఆ తర్వాత విదూషకుడు గురించి చూద్దాం. విదూషకుడు వచ్చేసి శృంగార విషయాన్న నాయకుని సహాయం చేసేవాడు. సంస్కృత రూపకమందు ఇతనిది ఒక ముఖ్యమైనటువంటి హాస్య పాత్ర, హాస్యం జరించేటటువంటి పాత్ర ఉంటుంది. చూడడానికి ఎలా ఉంటాడంటే, మీకు జాతికి మీరు పాత సినిమాలలో కనుక చూస్తే విదూషకుడు పాత్రలు ఎక్కువగా ఉంటాయి. పాత పౌరాణికాలు కాకుండా జానపదాల్లో ఉంటాయి ఎక్కువగా. జాతికి బ్రాహ్మణుడిగా ఉంటాడు. ఆకారంలో పొట్టు ఉంటుంది, గూని ఉంటుంది, వికారమైనటువంటి ముఖం ఉంటుంది, బట్టతల ఉంటుంది, అంటే చూడగానే నవ్వొచ్చేటట్టు ఉంటుంది. ఇంకా తిండిపోతూ ఉంటుంది. విదూషక పదానికి రెండు అర్థాలు ఉన్నాయట. రెండు అర్థాలు వచ్చేసి, ఒకటి విగ్రహాన్ని, విగ్రహము అంటే కలహము అని చెప్పేసి, విగ్రహాన్ని సంధితే దూషించు అని ఒకటి అర్థం ఉంది. అంటే విగ్రహాన్ని, కలహాన్ని పోగొట్టేవాడు అని చెప్పేసి ఒక అర్థం ఉన్నది. తర్వాత విప్రలంబంలో వినోదం కలిగించి దానిని మరిపించేవాడు అని చెప్పేసి రెండవ అర్థం అనేది ఉన్నది. విప్రలంబం అంటే ఒక విధంగా చెప్పాలంటే విరహం. ఆ విరోహంలో వినోదాన్ని కలిగించి దానిని మరిపించేవాడు అని చెప్పేసి విదేశకుడికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఆ తర్వాత విట్టుడు అని చెప్పేసి అనుకున్నాం కదా, విట్టుడు వచ్చేసి నాటక ప్రయుక్తలో ఒకడు. శృంగార విషయంలో నాయకుడి సహాయకుల్లో ఉంటాడు. నృత్యము గీతము ఒకే విద్యయందు నిపుణుడై ఉంటాడు. సంభోగ రక్తి ఉండి సంపాదన లేనివాడుగా ఉంటాడు. ఇంకా వచ్చేసి ఈ విట్టుడు వచ్చేసి మోసగాడు, మాటకారి ఇట్లా ఉంటాడు. కామతంత్ర కళను తెలిసిన వాడుగా ఉంటాడు. ఈ విట్టుడు పాత్ర ఎక్కువగా ఎక్కడ వస్తుందంటే బాణంలో, దశరూపకంలో బాణంలో రావడం జరుగుతుంది. ఈ బాణంలో ఏకపాత్రాభినయం ఉంటుంది, దాంట్లో విటుడు రావడం జరుగుతుంది. ఆ తర్వాత చేటుడు అని ఉంది నాయక సహాయ పాత్రలో. చేటుడు అంటే వచ్చేసి శృంగారం విషయంలో నాయక నాయకుని కూర్చుట్లో చేటుడు ఉపయోగపడతాడు. ఇతడు కళాప్రియుడుగా ఉంటాడు, విరూపుడై ఉంటాడు. ఇవన్నీ కూడా చేటుడు లక్షణాలు. ఇంకా వచ్చేసి ధర్మ సచివుడు అని ఉంటాడు. ధర్మ సచివుడు అంటే కూడా ఈ నాయకుల లక్షణాల్లో శృంగార విషయాన నాయకుడికి సహాయకుడిగా ఉంటాడు. ఆ తర్వాత షకారుడు అని చెప్పేసి కూడా ఉన్నాడు నాయక సహాయకుల్లో. ఈ షకారుడు వచ్చేసి చూస్తే నాయక ప్రయుక్తులు అంటే నాయకులకు ఉండేటువంటి సహాయకుల్లో 9 మందిలో షకార బహుళమైనటువంటి భాష కలవాడు వచ్చేసి షకారుడు. ఉత్తమ పదవి అధిష్ఠించిన అంటే ఉత్తమమైనటువంటి పదవి ఉంటుంది, మంత్రిగాను సేనాధిపతిగాను ఉంటాడు కానీ హీనమైనటువంటి ఆశయం గలవాడు అంటే రాజ్యానికి చెడ్డబుద్ధి గలవాడై ఉంటాడు ఈ షకారుడు. అంటే రాజు దగ్గర మంత్రి ఉన్నా కానీ రాజుని తోసి రాజేసి తను రాజు కావాలని చెప్పేసి చూస్తుంటాడు. ఉదాహరణకు వచ్చేసి ప్రతిజ్ఞా చాణిక్యం అని చెప్పేసి రచనలో మహాకవి అయిన భీముడు రాజైన వింజాకేతువుని షికారుడిగా వ్యవహరించాడు. ప్రతిజ్ఞా చాణిక్యం అని చెప్పేసి రాసింది భీముడు అనేట ఆయన రాశాడు. దీంట్లో వింజా చాణిక్యం అనేట ఆయన షికారుడు పాత్ర. ఆ తర్వాత వచ్చేసి ఇతని భాష ఏమిటి అనేది, ఇతని భాష వచ్చేసి మాగాది భాష ఉండడం అనేది జరుగుతుంది. రాజుకు అంతఃపుర సహాయకుల్లో ఇతడు ఒకడు. ఇక ద్విజుడు అని చెప్పేసి ఉంది. ద్విజుడు అంటే నాయకుల శృంగార విషయానందు ఉపయోగపడతాడు. ఈ తర్వాత ధీరలలితులు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ధీరలలితులకు ఇతను విదూషకుడుగా ఉండడం అనేది జరుగుతుంది ద్విజుడు. ఇంకా ఇవే కాకుండా వచ్చేసి నాయక సహాయకులకు వచ్చేసి ఇంకా ఉన్నారు లింగి అని, ద్విజుడు అని, రాజజీవి అని, శిష్యుడు అని చెప్పేసి రకాలు ఉన్నాయి. వాటిని చూస్తే లింగి అంటే ఋషి అనేట ఆయనను లింగి అంటారు. అంటే ధీరోదత్తుడు అయినటువంటి దివ్య నాయకునికి సహాయకునిగా ఉండేవాడిని ఏమంటారు అంటే లింగి అంటారు. ఆ తర్వాత ద్విజుడు అంటే ధీరలలితుడైనటువంటి నాయకునికి సహాయంగా ఉండేవాడు వచ్చేసి ద్విజుడు. ఆ తర్వాత రాజజీవి అనేట ఆయన ఉన్నది. రాజజీవి అంటే ధీరోదత్తుడైనటువంటి నాయకుడికి సహాయకుడిగా ఉండేవాడు రాజజీవి. ఆ తర్వాత శిష్యుడు అంటే ధీర ప్రశాంతుడికి నాయకుడిగా ఉండేవాడు.
ఇక్కడ చూడండి, లింగి వచ్చేసేమో ధీరోధత్తుడికి అంటే భీముడికి సహాయకుడిగా ఉదాహరణ చెప్తున్నాను. ద్విజుడు అంటే ధీర లలితుడికి వచ్చేసి నాయకుడిగా ఉంటాడు. రాజజీవికి ధీరోధాత్తుడికి అంటే రాముడికి సహాయకుడిగా ఉండేవాడు రాజజీవి. ఆ తర్వాత ధీర శాంతుడికి వచ్చేసి అంటే జీముత వాహనుడికి వచ్చేసి శిష్యుడిగా ఉండేవాళ్ళు. ఇవి నాయకుల సహాయకులు భేదాలు. ఇవే కాకుండా వచ్చేసి ఇంకా శృంగార సహాయకులు వచ్చేసి వీళ్ళంతా కూడా కింద ఇచ్చేసి శృంగార సహాయకులు ఎవరు అని అడుగుతారు? పీఠమర్తుడు, విటుడు, విదూషకుడు, చేటుడు, ధర్మ సచివుడు, వీళ్ళంతా శృంగార సహాయకులు. వీరిలో పీఠమర్తుడు ఇట్లాంటి వాళ్ళు ఉత్తముడు పీఠమర్తుడు. ఇక విటుడు అని ఉందిగా, విటుడు, విదూషకుడు వీళ్ళంతా మధ్యములు, శకారాదులు అధములు. ఆ తర్వాత అంతఃపురంలో సహాయకులుగా ఉంటారు. అంతఃపురంలో సహాయకులుగా ఉండే వాళ్ళు వచ్చేసి మరుగుజ్జులు, షండులు, కిరాతులు, మ్లేచ్చులు, అభిరులు, శకారులు, అర్ధచింతన సహాయుడు, మంత్రి. వీళ్ళంతా అంతఃపుర సహాయులుగా ఉంటారు. ఇక దండ సహాయులుగా వచ్చేసి, దండం అంటే దుష్టశిక్షణకు సహాయపడేవాళ్ళు. ఈ దుష్టశిక్షణకు వచ్చేసి రాజుగారికి అంతరింక మిత్రులు, కుమారులు, సామంత సైనికులు, ఆటవికులు ఉండడం అనేది జరుగుతుంది దండ సహాయకులుగా. ఇంకా ధర్మ సహాయకులుగా ఉంటారు కొందరు. ధర్మ సహాయకులుగా ఎవరు ఉంటారంటే ఋతుక్కులు అని చెప్పేసి ఉంటారంటే యజ్ఞాలు చేసేవాళ్ళు అని చెప్పేసి, ఆ తర్వాత పురోదశులు అని చెప్పేసి, బ్రహ్మవిధులు అని చెప్పేసి అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు, తపస్సంపన్నులు, వీళ్ళంతా కూడా ధర్మ సహాయకులుగా ఉంటారు. ఇది అండి నాయకాలకు సంబంధించినటువంటి నాయకుల భేదాలు. వాటికి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఇన్న వాటికి మీ రివిజన్గా ఇప్పుడు వచ్చేసి ప్రశ్నలు సమాధానాలు అడుగుతాను. చూడండి, పోటీ పరీక్షల్లో వీటికి మించి అడగరు. ఇంతకుమించి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే కుదరదు, వీటికి మించి అడగరు. మీకు ప్రాక్టీస్గా ప్రశ్నలు కూడా ఇస్తున్నాను. చూడండి, నాయక భేదాలను చూస్తే కావ్యేతి వృత్త ఫలితాన్ని పొందేవాడు ఎవరు అని అడుగుతారు. కావ్యేతి వృత్త ఫలితాన్ని పొందేవాడు ఎవరు? నాయకుడు. కావ్యంలో ఇతివృత్తాన్ని నడిపేదెవరు? నాయకుడు. నాయకుని ఫలసిద్ధి ఎన్ని రకాలు? నాయకుని ఫలసిద్ధి 3 రకాలు. విశ్వనాథుడు పేర్కొన్న నాయక లక్షణాలు ఎన్ని? విద్యానాథుడు పేర్కొన్న నాయక లక్షణాలు ఎన్ని? 7 లక్షణాలు. అయితే చూడండి, 7 లక్షణాల తర్వాత ఇంకా 2 లక్షణాలు కూడా పేర్కొన్నాడు. ప్రత్యేకించి మాత్రం 7 లక్షణాలు పేర్కొన్నాడు. ఆ తర్వాత విద్యానాథుడు రచించిన గ్రంథం ఏది? ప్రతాపరుద్ర యశోభూషణం. విద్యానాథుని కాలం ఏది? 14వ శతాబ్దం. గుణవంతుడైన పురుషుడు నాయకుడు అన్నదెవరు? సింగభూపాలుడు. ఎందులో ప్రధాన ఫలితాన్ని సాధించాలని నాయకునికి దృష్టి ఉంటుంది? ఎందులో ఉంటుంది? కావ్యంలో ఉంటుంది. ధర్మార్థ కామమోక్షాలని ఏమంటారు? చతుర్విధ పురుషార్థాలు. ధనుంజయుడు పేర్కొన్న నాయక లక్షణాలెన్ని? 22. ధీరోధత్తులు, ధీరశాంతులు, ధీరలలితులు అని నాయకులను 4 విధాలుగా చెప్పిందెవరు? భరతుడు చెప్పాడు నాట్యశాస్త్రంలో. విశ్వనాథుడు, భోజుడు పేర్కొన్న నాయక లక్షణాలేవి? దీనికి ఆన్సర్ వచ్చేసి మీరు వీడియోలో చూడండి, నాయక లక్షణాలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి కొన్ని గుణములు గల నాయకుడు ఎవడు? మధ్యముడు. అంటే కొన్ని మంచి గుణాలే ఉంటున్నాయి. బహుగుణ విహీనుడు ఎవరు? అంటే చెడ్డ గుణాలు ఎక్కువ ఉండేవాడు నాయకుడు ఎవరు? అధముడు. భరతుడు పేర్కొన్న నాయక భేదాలన్ని? 4. ఆత్మస్థుతి లేనివాడు, ఓర్పు గలవాడు, అతి గంభీరుడు, మహాశక్తివంతుడు, గూఢాగ్రహం కలిగిన వాడు ఎవరు? ఎవరంటే ధీరోధత్తుడు. ఆ తర్వాత మాయప్రవురుడు, ప్రచండుడు, చపలుడు, అహంకార దర్ప భూయిష్ఠుడు, ఆత్మస్థుతి పరాయణుడైనటువంటి నాయకుడెవరు? ధీరోధత్తుడు. వీర రౌద్ర రసాల్లో నాయకునిగా ఉండేవాడెవరు? ధీరోధత్తుడు. ధీరుడు, శాంతుడు, ప్రసన్నాత్మనైనటువంటి నాయకుడెవరు? ధీరశాంతుడు. ధీరశాంత నాయకునికి గల మరొక పేరేమిటి? ధీర ప్రశాంతుడు అని అంటారు ఈయనను. ఆ తర్వాత నిశ్చింతుడు, మృదు స్వభావుడు, నిత్య కళానిరతుడైన నాయకుడెవరు? ధీరలలితుడు. కళాభివేశం గల నాయకుణ్ణి ఏమంటారు? ధీరలలితుడు. స్వభావాన్ని బట్టి నాయకులు 3 అని చెప్పిన లాక్షణికుడెవరు? భోజుడు చెప్పాడు. సాత్విక పురుషులు, రాజసిక పురుషులు, తామసిక పురుషులు అని నాయకులను 3 రకాలుగా విభజించిందెవరు? భోజుడు. ఆ తర్వాత ధీరోదాత నాయకుడు అనుసరించే శృంగారం ఏది?
ధర్మ శృంగారం. ధీరోదత్త నాయకుడు అనుసరించే శృంగారం ఏది? అర్ధ శృంగారం. ధీరలలిత నాయకుడు అనుసరించే శృంగారం ఏది? కామ శృంగారం. ధీరశాంతుడు అనుసరించే శృంగారం ఏది? మోక్ష శృంగారం. పురాణేతిహాసాల్లో ధీరదాత నాయకునికి ఉదాహరణ ఎవరు? ధర్మరాజు. పురాణేతిహాసాల్లో ధీరోదత్త నాయకునికి ఉదాహరణ ఎవరు? రావణుడు. కావ్యాలలో ధీరలలిత నాయకునికి ఉదాహరణ ఎవరు? వచ్చరాజు. నాయక విముక్తుడై ప్రవాసంలో ఖిన్నుడై ఉన్న నాయకుడెవరు? ప్రోషితుడు. నాయికా సంగమం కాకముందే విరహానికి లోనయ్యే నాయకుడెవరు? అమిలితుడు. సమీపంలో ఉన్న కార్య విలంబన కారణంగా నాయికా సంయోగరహితుడైన నాయకుడెవరు? విరహి. శృంగార విషయం విషయంగా విభజించబడిన నాయకులు ఎంతమంది? నలుగురు. శృంగార విభజన పరంగా విభజించబడినటువంటి నాయకుల భేదాలేవి? దక్షిణుడు, అనుకూలుడు, దుష్టుడు, శఠుడు. నాలుగు రకాలు. అనేక నాయకులందు సమానమైనటువంటి అనురాగం గల నాయకుడెవరు? దక్షిణుడు. దక్షిణ నాయకునికి ఉదాహరణ ఎవరు? శ్రీకృష్ణుడు. ఒకే నాయక పట్ల విశేష అనురాగం గల నాయకుడెవరు? అనుకూలుడు. అనుకూల నాయకునికి ఉదాహరణ ఎవరు? శ్రీరాముడు. అపరాధం చేసి శంకలేనివాడై లజ్జ లేనివాడై దోషం వ్యక్తమవుతున్న అసత్యాలాడే నాయకుడెవరు? దుష్టుడు. నాయికకు మాత్రమే తెలిసేటట్టు అప్రియమాచరించేవాడెవరు? శఠుడు. దివ్యులు, అదివ్యులు, దివ్యాదివ్యులు అని మూడు రకాలుగా దేనిని బట్టి నాయకులను విభజించారు? జాతిని బట్టి. ఆ తర్వాత జాతిని బట్టి నాయకులు ఎంతమంది? నలుగురు. జాతిని బట్టి నాయక విభజన చేసిన వాళ్ళు ఎవరు? వాత్స్యాయనుడు చేశాడు. జాతిని బట్టి నాయకులు దత్తుడు, భద్రుడు, కుచికుమారుడు, పాంచాలుడు అని నాలుగు రకాలుగా ఏ గ్రంథంలో ఉంది? కామశాస్త్రంలో ఉండడం జరిగింది. పద్మిని వల్లభుడైన నాయకుడెవరు? దత్తుడు. చిత్రిని వల్లభుడైన నాయకుడెవరు? భద్రుడు. మనకి ఇంతకుముందు కోడ్ పెట్టుకున్నాం. అస్థిని ప్రియుడైన నాయకుడెవరు? పాంచాలుడు. శంకిని ప్రియుడైన నాయకుడెవరు? కుచికుమారుడు. జాతి భేదాన్ని బట్టి మరో విభజన ప్రకారం నాయకులు ఎంతమంది? ముగ్గురు. మర్చులైన దుష్యంతాది నాయకులు ఏ విధమైనటువంటి నాయకులు? అదివ్యులు. దైవాంశ మానవాంశ రెండూ కలిగిన శ్రీకృష్ణాదులు ఏ విధమైనటువంటి నాయకులు? దివ్యాదివ్య నాయకులు. ఇది అండి నాయక భేదాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరొకసారి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. 40 నిమిషాలు సవివరంగా చెప్పడం జరిగింది కాబట్టి విన్నందుకు ధన్యవాదాలు. ఓపికగా ఇంతసేపు ఓపికగా విన్నది కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే వచ్చేసి తప్పకుండా లైక్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. స్వస్తి.